రెండు రోజుల క్రితం మా మేనమామకి చాలా జ్వరం వచ్చిందండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇదేం జ్వరం అబ్బా అని డాక్టర్ గారు ఆలోచిస్తుంటే, నేను చెప్తానండి అంటూ మా మేనమామ అసలు వేసని చెప్పాడండి. సర్వే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో లేరంట. ఓర్ నాయన నేను లేను కదా అని సర్వే వాళ్ళు నన్ను సచిన వాళ్ళ లిస్టులో వేసేసారేమో, నా బతికి గిట్టాగైపోయింది ఎట్రా భగమంతుడా అని బాధపడి తర్వాత బెంగపడి ఆయనకు భయపడి జ్వరం వచ్చేసిందండి. కేసీఆర్ సర్వే ఎట్టడం కాదు కానీ ఆ రోజు జనాలంతా ఏం కోంపలు అంటుకుపోతాయో అని ఎట్టాగే భయపడ్డారండి. 19వ తేదీ నాడు మీ మీ గ్రామాలకు అందరు అధికారులు కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ఆ రోజు ఒకవేళ పెళ్లిళ్ళు పెట్టుకున్నారు రద్దు చేసుకొని మరో డేట్ పెట్టుకోండి. ఆ ఒక్కరోజు ఎటు ప్రయాణాలు పెట్టకండి. ప్రభుత్వానికి సహకరించి గ్రామాలలో ఉండి ఆ సర్వేను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలి. ఆ మధ్యన 2012 సంవత్సరంలో ప్రపంచకం అంతం అయిపోతుందని అన్నప్పుడు కూడా జనాలు ఎంత భయపడిపోనేదండి. ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూకుని చర్చించుకుంటే చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అయిపోతాయని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడండి. అట్టాగా కూసుని చర్చించుకుని సమస్యలన్నీ సర్దుబాటు చేసుకునే బుద్ధే మన రాజకీయ నాయకులకు కానీ ఉంటే తెలుగు రాష్ట్రం ఇలా మొక్కల సెక్కలు అయిపోయి ఉండేదా? ఏమండా, భారతదేశాన్ని డిజిటల్ దేశంగా మార్చే ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేసిందటండి. నిజంగా మోడీ జనాన్ని మోడీ చేసేస్తున్నాడండి. ఈ పథకానికి అక్షరాల లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దటండి. టెక్నాలజీ కే మాధ్యమ్ సే తయారు కియా గయా ప్లాట్ఫామ్ భారత్ కా కళ్యాణ్ చాహనే వాలే హర్ వ్యక్తి కే లియే ఏక్ బహుత్ బడా అచ్చా అవసర్ హై, ఏక్ మాధ్యమ్ హై, యే ఏక్ శురువాత్ హై కి సభీ దేశవాసీ ఇస్ పహల్ కా స్వాగత్ కరెంగే ఔర్ జుడెంగే. ఆ లేదో శానా గొప్పగా చెప్తున్నారు కానీ అసలు ఇది ఒక పెద్ద మొత్తమా ఏంటి చెప్పండి? జగన్, గాలి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు పెచ్చ పెచ్చగా మూలుగుతున్నాయండి. సర్లేండి, అది పక్కన పెడితే ఈ పథకం వల్ల మారుమూల పల్లెటూరు నుండి పట్టణం దాకా మొత్తం డెవలపింగ్ అయిపోతుందటండ. విద్య, వైద్యం, ఇంటర్నెట్ అన్నీ డెవలపింగ్ అయిపోతాయటండ. అయినా పల్లెటూరుని నాకెందుకండి ఇంటర్నెట్లు అయ్యన్నీ? ఏమండయా, కేసీఆర్ ఏమో సింగపూర్ నుండి వచ్చే ప్రాజెక్టులన్నీ స్వయంగా ఆయనే పరిశీలించేస్తారటండ. బాగానే ఉంది, కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది సీఎం అయ్యింది స్వయంగా పరిశీలించడానికే కదా. లేకపోతే నువ్వు పూరాగా పరిశీలించుకో అని చంద్రబాబు నాయుడుకి ఇస్తాడా? చంద్రబాబు ఏమో ఆంధ్రాలో సింగపూర్ లాంటి సిటీని కట్టేస్తానని అంటున్నాడు. ఇదేమైనా ఇల్లా కట్టడానికి మగా నగరం అయినా ఈ లేటండి బాబు, హీరోయిన్ మీద రేపు చేయడానికి ఇళ్ళు పడిపోయినట్టు సింగపూర్ మీద పడిపోతున్నారు. ఇది అయ్యే పని కాదు కానీ మనమే సింగపూర్కి వెళ్ళిపోతే సరిపోదు. Bye.